हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हनी कुकरी स्क्वीन मैं ये वीडियो ये ब्रेकफास्ट पर्फेक्ट कॉम्बिनेशन उड़े ग्रीन पल्ली चटनी एला चूदा ग्रीन पल्ली चटनी नॉर्मल पल्ली चटनी कंटे चाला टेस्ट उ पल्ली चटनी कोसम पैन ऑयल वेसुकोवाली 1 टेबल स्पून ऑयल वेसुकोनी 1 कप पल्लील वेसुकोवाली ఈ పల్లీల్ని మొత్తం కూడా ఆయిల్ లో మంచిగా వేపుకోవాలి పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి పల్లీలు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి పల్లీలు హాఫ్ వేగిపోయిన తర్వాత హాఫ్ కప్ పుట్నాలు వేసుకోవాలి 1 కప్ పల్లీలకి హాఫ్ కప్ పుట్నాలు ఈ పుట్నాల్ని కూడా బాగా వేపుకోవాలి పల్లీలు పుట్నాలు వేగిపోయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కాస్త పుదీనా జీలకర్ర धनियालु 1 टेबल स्पून जिलकर 1 टेबल स्पून धनियालु गुप्पडु कोत्तिमीर नानबेट्टुकुन्न कोंचेम चिंतपंडु वेसुकोनी बागा वेयिंचुकोवाली वीटन्नितिनी आयिल्लो कासेपु वेयिंचुकोवाली तर्वात कास चल्लगैन तर्वात मिक्सी जार लोकी तीसुकोनी पक्कन पेट्टुकोवाली इंदाकट पैन लोने इंका 1 टेबल स्पून आयिल वेसी पच्चिमिर्ची वेसुकोवाली ఈ పచ్చి మిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ బాగా వేపుకోవాలి ఈ విధంగా వేగిపోయిన పచ్చి మిర్చిని తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఈ మిక్సీ జార్ కి మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మధ్యలో ఆపి కాస్త బర్గగా అయిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ స్మూత్ గా పల్లీలన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ ని మొత్తం ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి పోపు పెట్టుకోవడం కోసం ఇందాక పచ్చిమిర్చి వేయించగా మిగిలిన ఆయిల్ లోనే కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి శనగపప్పు వేగిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి మనం పెట్టుకున్న ఈ పోపుని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ లోకి వేసుకోవాలి ఏ చట్నీ అయినా కూడా పోప్ వేస్తే అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పోప్ వేస్తే చాలా బాగుంటుంది అంతేండి ఎంతో సింపుల్ గా చేసుకునే చాలా టేస్టీగా ఉండే గ్రీన్ పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ గ్రీన్ పల్లీ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్ తోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి